వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. కన్న తల్లిని ఉన్న ఊరు మరవద్దని రెక్కాడితే కానీ డొక్క నిండని ఈ పరిస్థితుల్లో తన సొంత గ్రామ పేద ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే దృఢ సంకల్పంతో దాతలు నడుం బిగించి కరోనా వైరస్ ప్రభావంతో గ్రామాల్లో బ్రతుకు తెరువు కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని జాల గ్రామంలో కొన్యాల పద్మ రాజేశ్వర్ రెడ్డి, పాల్వాయి నరసింహారెడ్డి, చంద్రనాయుడు, డాక్టర్ వైఎస్ అవినాష్ రెడ్డి దాతల సహకారంతో నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ దాతల సహకారంతో పొన్యాల పద్మ రాజేశ్వర్ రెడ్డి, పాల్వాయి నరసింహారెడ్డి, బి చంద్రనాయుడు, పొన్యాల ఉమా శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ వైఎస్ అవినాష్ రెడ్డి వారి సహకారంతో వారి సొంత గ్రామాల్లో స్వయంగా వచ్చి నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీసులు, ఉన్నతాధికారులు మరియు సిఐ నర్సయ్య, రాజపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. దాత పద్మ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, చిన్న కార్యక్రమాన్ని మాకు పెద్దది, ఇక్కడ ప్రతి దానం చేసే వాళ్ళు గొప్ప. అలాంటి కార్యక్రమానికి పద్మక్క చేసుకో తీసుకురావడం, అదేవిధంగా మా ఇన్స్పెక్టర్ గారు నర్సన్న కూడా చాలా మంచి వ్యక్తి, శుభావాలి. తను కూడా అదేవిధంగా మన ఎస్ఐ గారు అందరు కూడా ఇచ్చిన కార్యక్రమానికి ఆదరించడం, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గ్రామం కూడా సేఫ్ జోన్లో ఉంటుంది, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఇక్కడ సేఫ్ జోన్లో ఉండేది. డెవలప్మెంట్ కూడా కొంచెం దగ్గరలో ఉన్నది. అన్ని విధంగా 2001 నుంచి అభివృద్ధి కార్యక్రమాలతో మనం ముందంజ ఉన్నాం. మొన్నటి మొన్న ఒక దాత వచ్చి మనకు అందరికీ శానిటైజర్ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఒక శానిటైజర్ పంపాం, ప్రతి ఇంటికి మాస్కులు పంపాం. కానీ మీరు మాస్కులు కట్టుకుంటారు, దయచేసి మేము తప్పకుండా ఇప్పుడు కూడా చెప్పాను, మాస్కు అనేది మనం 11-12 వేలు కన్సల్ట్ చేసాము ఫస్ట్ టైం. మళ్ళీ ఇంకొక 12-13 వేలు పెట్టి గ్రామ పంచాయతీ నుంచి కూడా అందరు గోనిస్తా మంచి మాస్కులు కూడా వస్తున్నాయి. అయితే మీరు తప్పకుండా వాడాలి, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, సార్ చెప్పింది కదా, తప్పకుండా మాస్కులు వాడాలి. ఒక సంవత్సరం వరకు డిసీజ్ ఉంటుంది, సంవత్సరం తర్వాత మెడిసిన్ వచ్చిన తర్వాత ఓకే దాని వేరే ఉంటుంది. సంవత్సరం వరకు ప్రతి పూజ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మాస్కు, నేనైతే ఎప్పటి కార్లో ఉంటే వేసుకుంటూ ఉంటా, కార్లో ఉన్నా మాస్క్ వేసుకుంటా. మరి శానిటైజర్ కూడా వాడతా, కావాల్సిన శానిటైజర్ కూడా ఇచ్చాం. దయచేసి దాతలు ముందుకు వస్తున్నందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. ఇవాళ 30 మందికి ఇస్తున్నారు, మరొక 30 మంది కూడా అక్క ద్వారా నెక్స్ట్ తీసుకున్నా ఎవరు నిరాశపడాలంటే అందరికి కూడా ఏదో రకంగా ఇస్తాం. మాకు రావాల్సినటువంటి గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి వార్డు మెంబర్లకి అందరికి వచ్చేటువంటి బియ్యం కూడా 2.5 క్వింటాలు ఇప్పుడే చూసా, ఆ 2.5 ఇంకో 2 కలిపి 5 క్వింటాలు కూడా నెక్స్ట్ వీక్లో మొత్తం అందరికి ఇచ్చేస్తా. ఏ ఇబ్బంది లేదు, ఎవ్వరు బాధపడద్దు, అందరు కూడా సాటిస్ఫై చేసి ఇద్దామని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అక్క కూడా ప్రతి విషయంలో కూడా మన ఊరు సొంత ఊర్లా, సొంత ఊరికి ఏ విధంగా అక్కడెక్కడ టీచర్ చేస్తున్నా మన ఊళ్ళో పుట్టిన ఊళ్ళు ఏదో సాయం చేయాలనే ఆలోచనతో చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం కాదు, మీకు సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అదేవిధంగా మన ఎస్ఐ గారికి, అవినాష్ గారు కూడా మొన్న కూడా వచ్చిపోయారు. మన ఊర్లోనే ఉంటా అంటున్నారు, వ్యవసాయం చేస్తాను, వ్యవసాయం సాగుంటే కొద్దిగా ముందుగా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతిది కూడా ఆర్గానిక్ వ్యవసాయం. మన భారతదేశం గొప్పదమ్మా, ఎందుకంటే మన పసుపు వాడతాం, ఇంకోటి వాడతాం, ఇంకోటి వాడతాం, అన్నిటి వల్ల మన డిసీజ్ రాకుండా కొంత చేస్తున్నాం. మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి, మన పూర్వీకులు వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి దానివల్ల కూడా కొంత లేకుండా ఉన్నది. రేపు రాబోయే ముందు ఆర్గానిక్ వాళ్ళు వచ్చారు మన ఊళ్ళో, ఒక సిఐ వాళ్ళ అల్లుడు ఉన్నప్పుడు ఆయన ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు, ఆయన కెనడాలో ఉంటాడు, ఆయన ఒక 50 ఎకరాలు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నాడు. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా వ్యవసాయానికే ఉంటుంది, మనం పట్నం పోయి ఆడాబుడి చేయాల్సిన పని లేదు, భవిష్యత్ అంతా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 50 మెంబర్ కూడా నేను ఇస్తా, తప్పకుండా ఏ ఇబ్బంది పడదు, నేను అందరూ కాబట్టి దయచేసి అందరూ కూడా వచ్చిన వాళ్ళు తీసుకోండి, నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇచ్చేస్తా. అందరు కూడా దయచేసి మీ అందరికి ధన్యవాదాలు చేస్తా ఉన్నా, ఇన్స్పెక్టర్ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సిఐ నర్సయ్య మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో జాల గ్రామ ఉప సర్పంచ్ గంధమల్ల నరసింహులు, రామరెడ్డి, గ్రామ వార్డు సభ్యులు పరమేశ్వర్ రెడ్డి వెంకటయ్య, జాల గ్రామ పంచాయతీ సిబ్బంది, జాల గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు మాస్క్ కట్టుకోవాలి, ఈ పల్లపుల్లు వేసుకొని రోడ్డు మీద తిరుగుకుంటా ఊసుకుంటా ఇదివరకు దూరమే ఇవ్వలేదు, ఇప్పుడు దో అట్లా తిరగొద్దు. పల్లపుల్లు వేసుకొని బ్రష్ చేసుకున్నా ఇంటనే కడుక్కోవాలి, ఇంటనే అంతా అయిపోయినాకనే మళ్ళీ ఏమంటే పెట్టుకోవాలి. మనిషిని మనిషిని తలగొద్దు, దూరం ఇంత ఉండాలి, అంటురా ఉండాలి. మరి ఈ రోగానికి మందులు ఇంకో ఒక సంవత్సరం అయితే వచ్చేవారికి అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాళ్ళు వస్తే ఏమంటే సర్పంచ్ గారికి ఫోన్ చేయాలి, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలి, మీ ఊళ్ళో విఆర్ఓ గారికి చేయాలి. కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి, మీరు కూడా వేరే దగ్గరికి వెళ్ళొద్దు, తెలుసు కదా ఇంకా లాక్డౌన్ ఉంది, ఇంకా 4 రోజులు ఉంది. చిన్న చిన్న ఏమైనా ఫంక్షన్లు ఉన్న అలాంటికి వేరే ఊరికి కానీ మీ మండలానికి చుట్టాల దగ్గరికి కానీ వెళ్ళొద్దు, ఎందుకంటే ఈ లాక్డౌన్ టైంలో కొత్త వాళ్ళు కొత్త ఏరియా పోయినా కూడా ప్రమాదం మళ్ళీ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
రోజు స్నానం చేస్తురా నీళ్ళు ఉన్నాయా మీ ఊర్లో మరి రెండు సార్లు చేయాలి నీళ్ళు లేకపోతే సర్పంచ్ గారు తెప్పిస్తారు ట్యాంక్ తోటి చేతులు కడుక్కుంటురా చేతులు కడుక్కోవాలి అన్నం తినే ముందు అన్నం తిన తర్వాత కూడా మళ్ళీ బాత్రూమ్ పోయి వచ్చినా కూడా చేతులు కడుక్కోవాలి ఇదివరకు లాగా కాదు ఇంత ముందు మట్టి చేతులలో పోయి తిన్నా ఏం కాకపోయేది కానీ ఇప్పుడు ఇది వచ్చిందనుకో దగ్గు వచ్చినా ఏదో వచ్చినా హాస్పిటల్ పోయినా హాస్పిటల్లో మిమ్మల్ని చూడరు డైరెక్ట్ గాంధీ హాస్పిటల్ తీసుకుపోతారు కాబట్టి అవన్నీ రావద్దంటే చేతులు మంచి కడుక్కోవాలి ఎప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఒక దగ్గర కూర్చోవద్దు చేసు ఆయిల్ ఎక్కువ తినొద్దు గవర్నమెంట్ నూనె నూనె కూరలలో కొద్ది ఇదివరకు లాగా లేదు కదా ఎక్కువ పని చేస్తున్నాం మనం చేస్తలేం కాబట్టి తక్కువ తక్కువ వేసుకోవాలి దానివల్ల దగ్గు వస్తుంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మళ్ళీ హాస్పిటల్ పోవాలి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరూ మాస్క్ ఖచ్చితంగా కట్టుకోండి నీ మాస్క్ ఏదమ్మా మాస్క్ లేని వాళ్ళకి ఇయ్యం ఇది ఎవరైతే మాస్క్ కట్టుకుంటారో వాళ్ళకే ఓకేనా అందరూ అన్ని చోట్ల వంచుతున్నారు మా ఊర్లో మా గ్రామస్తులను చూసుకోవచ్చు అనే సంతోషకరంగా వచ్చింది మాత్రమే తర్వాత మనమంతా చాలా అదృష్టవంతులం ఎందుకంటే దేశ దేశాలలో చాలా మంది చచ్చిపోతున్నారు మన వరకు రాలేదు మనం గ్రీన్ జోన్ లో ఉన్నాం మనం చాలా అదృష్టవంతులం ఆ అదృష్టాన్ని అలాగే కాపాడుకోవాలి ఏం కాదు అని షాపులు తెరిచింది కదా అని ఇష్టం వచ్చినట్టు తాగేసి వచ్చి ఎవరో ఒక్కరు తెచ్చుకున్నా కూడా మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది తర్వాత సార్ చెప్పారు కదా చుట్టాల ప్రయాణం కానీ మనం ఇంతకుముందు గతంలో అయితే అయిన వాడికి కాని వాడికి అందరు మన వాళ్ళే వెళ్ళాలి చూడాలి అని తాపత్రయంతో వెళ్ళాం మన ఇంట్లో నుండి నీళ్ళు పోతున్నాయి కదా ఎక్కడ పోతే ఏం కాదు అని అనుకోకుండా ఎక్కడ నీటి మరుగు ఉండకుండా శుభ్రంగా రోజు స్నానం చేసి రోజు మనల్ని మనం శుభ్రంగా కాపాడుకుంటూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ మన గ్రామాన్ని మన మండలాన్ని మన జిల్లా చాలా గొప్పది అందరు ఫస్ట్ చెప్తున్నారు భువనగిరి జిల్లా గ్రీన్ జోన్లో ఉంది అని అలాగే దేశంలోనే మకుటాయమానంగా మన జిల్లా ఉండాలి అలాగే మన రాష్ట్రం కూడా ఉండాలి మన దేశం కూడా ప్రపంచ దేశాలలో మన దేశం చాలా గొప్పదిగా ఉండాలి అందుకు గ్రామ స్థాయి నుండి మనం అందరం మనవంతుగా సహకరిద్దాం అంటే అందరూ అన్ని చోట్ల వంచుతున్నారు మా ఊర్లో మా గ్రామస్తులను చూసుకోవచ్చు అనే సంతోషకరంగా వచ్చింది మాత్రమే తర్వాత మనమంతా చాలా అదృష్టవంతులం ఎందుకంటే దేశ దేశాలలో చాలామంది చచ్చిపోతున్నారు మన వరకు రాలేదు మనం గ్రీన్ జోన్లో ఉన్నాం మనం చాలా అదృష్టవంతులం ఆ అదృష్టాన్ని అలాగే కాపాడుకోవాలి